సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్యమం ఉప్పెనలా సాగుతోంది. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న నిరసనలు 500వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా రాజధాని అమరావతి ఐకాస అమరావతి ఉద్యమ బేరి పేరుతో వర్చువల్ విధానంలో సభ నిర్వహించింది. రాజధాని అమరావతి జేఏసీ అమరావతి ఉద్యమ బేరి పేరుతో వర్చువల్ విధానంలో ఈ సభను నిర్వహించారు. న్యాయమూర్తులు, దళిత, బహుజన, రైతు, ప్రజా, వ్యాపార, వాణిజ్య సంఘాలు, మహిళలు, రాజకీయ పార్టీల నేతలు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మరికొందరు ఇళ్లలోనే ఫోన్, కంప్యూటర్ నుంచి అనుసంధానమై పాల్గొన్నారు. మూడు రాజధానుల పేరుతో ఏపీ సీఎం జగన్ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తూ తిరోగమనంలో పయనిస్తున్నారంటూ అమరావతి ఉద్యమకారులు మండిపడుతున్నారు. రైట్, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా అటు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నా కూడా అమరావతి ఉద్యమం అలుపు సలుపు లేకుండా సాగుతుందని చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారి విజృంభణను సైతం భయపడకుండా అక్కడ ఉన్నటువంటి మహిళలు, రైతులు, రైతు కూలీలు ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే 500వ రోజు మైలురాయికి ఈ ఉద్యమం చేరుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మనం చర్చిద్దాం. నాతో పాటు ఈ డిబేట్లో పాల్గొనడానికి స్టూడియోలో ఉన్నారు లింగమనేని శివరాం ప్రసాద్ గారు, విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్, అలాగే జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే టీ లక్ష్మీనారాయణ గారు విశ్లేషకులు, ఇక కమ్మంపాటి శిరీష అమరావతి జేఏసీ మహిళా కన్వీనర్. అందరికీ నమస్కారం. ముందుగా కమ్మంపాటి శిరీష గారు, ఏంటి 500 రోజులుగా అలుపు సలుపు లేకుండా పోరాటం సాగిస్తూనే ఉన్నారు, ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలి, మూడు రాజధానులు వద్దు అంటూ ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన కనిపించట్లేదు, ఏమంటారు అసలు? నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా జయ అమరావతి. 500 రోజుల నుండి మేము ఉద్యమం చేస్తుంటే మా వైపు కన్నెత్తి కూడా చూడకుండా పరదాలు కూడా కట్టుకుని వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి మాకు తెలిసి చరిత్రలో ఇతనే మిగిలిపోతాడేమో. అలాగే ఒక్క ఛాన్స్ అని చెప్పి మా జీవితాల్లోకి వచ్చి ఒకే ఒక్క మూర్ఖమైన నిర్ణయం, మేమైతే మూర్ఖమైన నిర్ణయం అనే అంటాము, అనాలోచిత నిర్ణయాన్ని తీసుకొని రాష్ట్ర భవిష్యత్తును, రాజధానికి భూములు ఇచ్చి భూములను త్యాగం చేసిన రైతుల జీవితాలని, మహిళల్ని, మా పిల్లల భవిష్యత్తుని రోడ్డు మీద పడేసినటువంటి ఘనత కూడా ఈ ముఖ్యమంత్రిదే. అలాగే అదే పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ గారు ఒక్క ఛాన్స్ నా కొడుక్కి ఇచ్చి చూడండి అని, వాళ్ళ చెల్లెలు ఎవరైతే ఉన్నారు షర్మిలమ్మ గారు, మా అన్నకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఏదైనా సమస్య వస్తే గన్ను కంటే ముందొస్తారని చెప్పి మమ్మల్ని నమ్మించి ఓట్లేసి ఈ రాష్ట్రంలో మహిళలు రోడ్ల మీద ఎటువంటి దమనీయ పరిస్థితుల్లో 500 రోజులుగా ఉద్యమం మేము చేస్తూ ఉంటే కనీసం కన్నెత్తి కూడా ఇక్కడ చూడకుండా పక్క రాష్ట్రం వెళ్ళి అక్కడ సమస్యల గురించి స్పందిస్తున్నారు. ఇంతకు మించిన దుస్థితి ఎవరికి కూడా రాకూడదండి. ఎందుకంటే ఎవరైనా ఒక మహిళ రోడ్డు మీద వెళ్తూ ఏడుస్తూ వెళ్తుంటే మానవత్వం ఉన్న ప్రతి ఒక్క మనిషి స్పందించి ఏంటమ్మా నీ సమస్య అని అడుగుతారు. అలాంటిది బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మన సీఎం గారు మహిళలు వేల కొలదిగా రోడ్ల మీద వాళ్ళ యొక్క నిరసనని శాంతియుతంగా తెలియజేస్తుంటే వారిపై దారుణంగా లాఠీచార్జ్ చేయించి చిన్న చిన్న పెద్ద ముసలి ముతగానే తేడా లేకుండా వాళ్ళ శరీరంపై ఉన్న బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ద్రౌపది వస్త్రాభరణం కంటే ఘోరంగా లాగించేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దక్కింది. కానీ మేము ఎందుకు ముందుకెళ్తున్నామంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఒకటి కోర్టులో వేసుకున్నారు కదా, మీది మీకు వస్తుంది కదా, ఎదురు చూడొచ్చు కదా అని అంటారు. కానీ మేము కోర్టుల్లో వేసుకొని మా లాభం కోసం మేము చూసే వాళ్ళమైతే ఆ రోజు భూముల్ని 10 సంవత్సరాల తర్వాత మాకు 25% ఎకరంలో 25% మాత్రమే మాకు వస్తుంది, అది 10 సంవత్సరాల తర్వాత. అలాంటి అగ్రిమెంట్కి మేము కట్టుబడి ఉండేవాళ్ళం కాదు, నష్టపరిహారం అడిగి తీసుకునేవాళ్ళం. మేము ఆశించింది ఒకటే, నా రాష్ట్రానికి రాజధాని లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు. అలాంటి రాష్ట్రానికి రాజధాని కట్టడం కోసం భూములు అడుగుతున్నాడు అంటే తరతరాలకు చరిత్రలో మిగిలిపోతుంది. ఒక మంచి అమరావతిలో నవనగరాల నిర్మాణం, ఒక
మంచి సిటీ, పెద్ద సిటీ ఏర్పడబోతుంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. మన పిల్లల భవిష్యత్తు బాగుంటది, మన రాష్ట్ర భవిష్యత్తు గర్వంగా చెప్పుకునే స్థితికి వెళ్తది. అలాంటి పరిస్థితికి మనం భూములిస్తే, భూములు ఇచ్చి కారణభూతులు అవుతున్నాం. కాబట్టి మనం 10 సంవత్సరాల తర్వాత తీసుకునే 25 సెంట్కి అయినా పర్వాలేదని చెప్పి మేము కట్టుబడి, రాష్ట్ర ప్రయోజనాలు కట్టుబడి మేము భూములు ఇవ్వడం జరిగిందండి. కానీ ఈ రోజు జరుగుతుంది ఏమిటంటే, మేము ఆ రోజు చేసిందే తప్పు అన్నట్లు కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటి, భూములు ఇచ్చేప్పుడు ఏమి తీసుకోకుండా మీరు ఎందుకు ఇచ్చారు? ఒకటి. రెండవది, ఒక ఇప్పుడు ఇంకొక మాట అంటున్నారండి, పార్టీలు ఎవరో నడిపిస్తున్నారు ఏదో అని. వాస్తవానికి మేము అడుగుతామండి, పార్టీలు కనుక నడిపించేట్లయితే ఉద్యమం ఇన్ని రోజులు జరుగుతుందా? లేకపోతే పార్టీలు ఏమైనా భూములు ఇచ్చినాయా? అమరావతి రైతులు భూములు ఇచ్చారా? మేము భూములు ఇచ్చింది గవర్నమెంట్ కి. అది ఎవరున్నారో ఆ సీఎం సీట్ లో మాకు అనవసరం. గవర్నమెంట్ ని నమ్ముతాం, ఎవరైనా సరే ఇచ్చాం భూములు. ఇచ్చి మేము చేసినందుకు రాష్ట్రంలో ఎక్కడా కూడా సెంటు కాదు, అడుగు భూమి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే కౌళ్ళు అండి, కౌళ్ళు సంవత్సరానికి మాకు వేసేది 30,000 రూపాయల కౌలు. ఆ 30,000తో మేము జీవనాన్ని కొనసాగించాలి. అదే అమరావతిని కన్స్ట్రక్షన్స్ ఆపకుండా ఉంటే మాకు రోజు జీవనోపాధి దొరుకుతుంది, మా పిల్లలకి కనీసం ఏదో ఒక ఉపాధి దొరుకుతుందండి. ఏదో ఒక చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకొని మేము బ్రతుకుతాము, యువతకి చిన్న చిన్న ఉద్యోగాలైనా కనీసం దొరికిండేవి. కానీ ఈ రోజు మా పరిస్థితి ఏంటంటే ఆ ఉపాధి లేదు, పిల్లలు వృధాగా తిరుగుతున్నారు, వాళ్ళ జీవితం ఏంటనేది అర్థం కావటం లేదు. కనీసం ఏటికి కూడా నోచుకోలేనియకుండా మీరు భూమి ఇవ్వటమే మీరు చేసిన తప్పు, అమరావతిలో పుట్టడమే మీరు చేసిన తప్పు అన్న విధంగా ఒక ప్రాంతం మీద వివక్ష చూపిస్తున్నారు. మీరు అంటున్నారు 3 రాజధానులు అభివృద్ధి చేయడానికి 3 రాజధానులు కాన్సెప్ట్ చెప్పారంటున్నారు. కానీ మేమంటున్నాము 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారని చెప్పి మేము అంటున్నాము. ప్రాంతాల వారీగా విభజించి పరిపాలించాలని ముందుకెళ్తున్నారని చెప్పి మేము అంటున్నాము. రాష్ట్ర ప్రయోజనాలు అనేవి మాకు ఉన్నాయి కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇచ్చామనే ఆలోచన మాకు ఉంది కాబట్టి ఈ రోజు వరకు మేము ఆలోచించి అహింసాయుత మార్గంలో మేము ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాం. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడినంతా చూసాం, అమరావతి ఉద్యమం మీద ఆయన స్పందించారు, ఏమంటారు? గ్రామాల సమస్య మాత్రమే కాదు, ఇది రాష్ట్ర సమస్య. ఇంకపోతే ఏమంటే, ఆ 29 గ్రామాల ప్రజలు వాళ్ళు భూములు ఇచ్చారు కాబట్టి, వాళ్ళు డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇది రాష్ట్ర సమస్య, ఇది యాక్చువల్ గా. అందులో మోర్ ఓవర్ రాయలసీమ సమస్య, ఎందుకంటే రాజధాని అంటే ఏమి, సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజధాని, ఈ 3 కలిపి రాజధాని అంటారు. ఈ 3 కూడా 90% సెక్రటేరియట్, మిగతా అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరగడమే తక్కువ. అసలు ఎమ్మెల్యేలకు సంబంధించినట్టు రాజ్భవన్ గవర్నర్ ఉంటారు, కానీ డే టు డే ప్రజలకు యాక్టివిటీస్ అవసరం ఉండేది సెక్రటేరియట్. కాబట్టి రాజధాని అంటే 3, సెక్రటేరియట్, రాజ్భవన్ అండ్ అసెంబ్లీ, దాంట్లో కూడా 90-95% సెక్రటేరియట్. కాబట్టి సెక్రటేరియట్ ఎక్కడుంటే దాన్ని రాజధాని అంటారు. ఇప్పుడు విజయవాడ రాష్ట్రానికి నడిబొడ్డులో ఉంది, అంటే శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం కానీ, అంటే చిత్తూరు జిల్లా కుప్పం నుండి కానీ నడిబొడ్డులో వచ్చేసి అమరావతి ఉంటుంది. కాబట్టి యాక్చువల్ గా రాయలసీమ వాళ్ళు గతంలో వచ్చి కర్నూలులో ఉన్నప్పటికీ, అయినప్పటికీ రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది కదా అని చెప్పేసి రాయలసీమ వాళ్ళు దాని గురించి ఏమి పట్టించుకోలేదు. ఇప్పుడు అటువంటి దాన్ని విజయవాడ నుండి అమరావతి నుండి మళ్ళా ఇప్పటికే 6 నుండి 8 గంటలు పడుతుంది. ఈ యొక్క మడకశిర నుండి కానీ లేదంటే కుప్పం నుండి కానీ పోవాలంటే దాదాపు 8 గంటలు పడుతుంది విజయవాడకు, మళ్ళా అక్కడ నుండి 6 గంటలు 8 గంటలు. కాబట్టి ఇది ప్రధానమైన సమస్య, రాయలసీమ వాళ్ళకే ప్రధానమైన నష్టం. అక్కడ రైతులకు వచ్చేసి సరే వాళ్ళ యాంగిల్లో అది కరెక్ట్, కానీ రాష్ట్ర సెక్రటరీ రాజధానికి సంబంధించి, అంటే సెక్రటరేట్ కు సంబంధించి, ఈవెన్ సెక్రటరేట్ అమరావతిలో పెట్టి ఒకవేళ ఆ రాజభవన్ అసెంబ్లీ విశాఖలో కట్టుకునే ఇంత అనుకునే వాళ్ళు కాదు. మెయిన్ సమస్య సెక్రటేరియట్ ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎంతసేపు ప్రభుత్వం వచ్చేసి ఏదో ఆ 29 గ్రామాల సమస్య అనే యాంగిల్లో చూస్తుంది, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈయనే మరి జగన్మోహన్ రెడ్డి గారే 2014 సెప్టెంబర్ 3 ఆయన నోటితోనే అసెంబ్లీలోనే చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అని ఆయన నోటిలోనే అసెంబ్లీలో చెప్పాడు కదా.
వాళ్ళు పదే పదే ఏం చెప్తారు, మాట తప్పను మడమ తిప్పడం మా నాయకుడు చెప్పారు కదా. మరి అసెంబ్లీలో మాట్లాడి దానికి తీర్మానం కూడా చేసిన తర్వాత ఏకగ్రీవ తీర్మానం చేసినాక గత ఎన్నికల సందర్భంగా ఎన్నికల ముందు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు మేనిఫెస్టో చైర్మన్, మిగతా స్థానిక ఎమ్మెల్యే ఉండే ఆల రామకృష్ణ రెడ్డి, రోజా గారు, ఇంకా చాలా మంది ఈ విధంగా వైకాపా అధికారం లేకొస్తే ఏదో ఒక రూమర్ పుట్టించారు రాజధాని అమరావతి నుండి మారుస్తానంటే విశాఖపట్నానికి అని అంటున్నారు. అది వాస్తవం కాదు. మేమెందుకు మారుస్తాము, మా నాయకుడు కూడా ఇల్లు కూడా ఇక్కడే తీసుకున్నాడు కాబట్టి నమ్మాకండి అని చెప్పేసి మీరు అసెంబ్లీలో ఆయన చెప్తే కాకుండా ఇల్లు కూడా ఈయన చేర్చారు. మరి ఇప్పుడు ఎవరు అడిగారు మిమ్మల్ని? మీరు అధికారానికి వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చేసి రాజధానిని అమరావతి నుండి విశాఖకు మార్చాలని ఏ ఒక్కరైనా విశాఖపట్నంలో అడిగారా? కాబట్టి ఈ నేపథ్యంలో ఎందుకు చేస్తున్నారనే సమస్య వచ్చేసి దానికి ఆన్సర్ చెప్పకుండా మీరే దాన్ని సపోర్ట్ చేశారు. ఆల్రెడీ వచ్చేసి రాష్ట్రం అడ్డుగొడ్డున ఉంది. ఇప్పటికి 9,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ప్రధానమంత్రి ప్రస్థాపన చేశారు, 6-7 ఏళ్లుగా సెక్రటరేట్ నుండి అక్కడ నుండి పనిచేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, గతంలో మంత్రులు, ఇప్పుడు మంత్రులు, గత అధికారులు, ఇప్పుడు అధికారులు అక్కడ నుండి 6-7 ఏళ్లుగా పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పుడు అయిపోయిన పెళ్లికి పెళ్లి ఎందుకు అంట? మీరు ఆల్రెడీ సక్రమంగా జరిగే చోట అయిపోయిన పెళ్లికి ఏంది మేళమాంచడం? అయిపోయిన పెళ్లికి మేళమాంచడం ఏంటి? దానికి ఏమన్నా దీంట్లో ఒక చారిత్రక తప్పిదం, ఒక పిచ్చి తుప్పారం తప్ప నువ్వు విశాఖపట్నం డెవలప్ చేయాలా? బ్రహ్మాండంగా డెవలప్ చేయి, అక్కడ వచ్చేసి ఒక ఐటీ రాజధానిగా చెయ్యి, ఒక టూరిజం రాజధానిగా చెయ్యి, ఒక సినిమా రాజధానిగా చెయ్యి, ఒక ఆర్థిక రాజధానిగా చెయ్యి. అమెరికాకి న్యూయార్క్ ఎలాగనో, భారతదేశానికి బాంబే ఎలాగనో ఒక ఆర్థిక రాజధానిగా చెయ్యి. అక్కడ వచ్చేసి రైల్వే జోన్ తీసురా, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ పెట్టు, ఉత్తరాన సూర్యపురంతి పూర్తి చేయి. కాబట్టి విశాఖను ఎన్ని విధాలుగా కావాలి అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాజధాని 3 ముక్కలు చేసి 1 ముక్క ఇక్కడ పెట్టి 2 ముక్కలు అక్కడ తీసుకుపోతా ఏం జరాసంద వదా ఇదేమన్నా? కాబట్టి అసలు లక్ష్మీనారాయణ గారు ప్రధానంగా సత్యనారాయణ గారు వాయిస్ కట్ చేయండి, చెప్పండి, కట్ చేస్తున్నారు. వాళ్ళ 500 రోజులుగా మొక్కవోని దీక్షతో శాంతియుత పద్ధతుల్లో రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్య వ్యవస్థ పైన అపారమైనటువంటి విశ్వాసాన్ని పెట్టి, మరోవైపున అవమానాలు, ప్రభుత్వ నిర్బంధకాండ, దమనకాండను ఎదుర్కొంటూనే, అక్రమ కేసులు, లాఠీ దెబ్బలు తింటూనే, మహిళలు, రైతులు, దళితులు, ఇతర తరగతుల ప్రజానీకం సాగిస్తున్నటువంటి ఆ సమరశీల పోరాటానికి అందులో భాగస్వాములైనటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బొత్స సత్యనారాయణ గారి ఇంటర్వ్యూ ఇప్పుడే మీరు వినిపించారు. తులసిరెడ్డి గారు చెప్పినట్టు రాజధాని అంశం, అక్కడ రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల రైతుల సమస్యలుగానే రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నది అనేది మరొకసారి ఆయన మాటల ద్వారా స్పష్టమైంది. వాళ్ళ కౌలుకు సంబంధించి కానీ, లేకపోతే అదేదో కొంత డెవలప్ చేసి ఇస్తామని, ఇలాంటి కాకమ్మ కబుర్లన్నీ కూడా ఎప్పుడూ చెప్పినట్టువే ఇప్పుడు చెప్తున్నారు. అంటే మేము బట్టిన కుందేటికి 3 కాళ్ళన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఇవాళ మరోసారి స్పష్టమైంది. బొత్స సత్యనారాయణ గారిని నేను అడుగుతున్నా, అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నానికి తరలించాలని మీ ప్రయత్నం, కుటిల రాజకీయం నీతి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముందు విశాఖపట్నం ఒక మహానగరం, ఆర్థిక నగరం, పారిశ్రామిక నగరం. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి వనరులు, ఆర్థిక వనరులు సమకూర్చి పెడుతున్నటువంటి గర్వకారణమైనటువంటి నగరం, ఉపాధి కల్పిస్తున్నటువంటి నగరం. ఆ నగరం పైన కార్పొరేట్ డేగలు ఇవాళ వాలుతున్నాయి. గంగవరం పోర్టును ఆదాని కంపెనీ కబ్జా చేసేసింది. అలా ఒకదాని తర్వాత ఒకటి, ఇవాళ 66లో 32 మంది ప్రాణాలు ప్రాణత్యాగం చేసి
అనేక రోజులు ఉద్యమాలు చేసి ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని సాధించుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరించేస్తాం 100కు 100% అని చెప్పి పదే పదే చెబుతున్నారు. ఇంకా ఉద్యమం జరుగుతున్న 2 సార్లు రాష్ట్ర బంద్ జరిగిన నిన్నగాక మొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు, కరోనా ఎంత విజృంభించినా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నా మేము దాన్ని పట్టించుకోము, పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేటీకరణ విధానాలు యథేచ్ఛగా ముందుకు వెళ్ళిపోతాయి అని విస్పష్టంగా మరోసారి బల్లబుద్ధి చెప్పింది ఆమె. అంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించబోతున్నామని మరోసారి చెప్పారు. ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బొత్స సత్యనారాయణ గారికి ఆ ప్రాంతం మీద అభిమానం ఉంటే, ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటే ఆ ప్రాంతవాసిగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా మీ ముఖ్యమంత్రి గారు మీరు మీ మొత్తం ప్రభుత్వం ముందు ఆ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించకుండా ఆపండి. ఉత్తరాంధ్రకి అభివృద్ధి జరగాలంటే ముందు విశాఖ నగరంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి, కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్నీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, చేతగాని దద్దమల్లాగా కూర్చొని ఇవాళ పరిశ్రమను ప్రైవేటీకరిస్తామంటామంటే ఏదో ఉత్తరాలు రాసుకునేటువంటి దశలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా? మళ్ళా ఉత్తరాంధ్ర అభివృద్ధిని గురించి మాట్లాడతారా? అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడతారా? కడప ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఎందుకు మాట్లాడరు? కేంద్ర ప్రభుత్వం పెట్టనని ఎగనామం పెడితే నోరు మూసుకొని కూర్చున్నారు. రామాయపట్నంలో నిన్నగాక మొన్న 2,650 కోట్ల రూపాయలతో ఒక మైనర్ ప్రాజెక్టుని నవయోగ వాళ్ళకి టెండరు ఖరారు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందా? విభజన చట్టం ప్రకారం ఓడరేవు కట్టాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. వాళ్ళేమో మేము మేజర్ పార్టీ మేజర్ ఓడరేవు అయితే కడతాం, మైనర్ అయితే కట్టమంటారు. ఆ మైనర్ ఓడరేవును మీరెందుకు చూజ్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం? ఇవాళ పోలవరం ప్రాజెక్టు కడితే విశాఖ ఉక్కు కర్మాగారానికి నీళ్లు వస్తాయి, విశాఖ నగరానికి నీళ్లు వస్తాయి, పరిశ్రమలకు నీళ్లు వస్తాయి. ఆ పోలవరం ప్రాజెక్టు DPR-2కి కేంద్ర ప్రభుత్వం మోకాలట్టింది నిధులు ఇవ్వడంలా. బొత్స సత్యనారాయణ గారు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించండి. మీకు నిజంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పైన అభివృద్ధి వికేంద్రీకరణ పైన చిత్తశుద్ధుంటే పోలవరం పూర్తి చేయండి. 80 TMC గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి ఇవ్వండి. తద్వారా రాయలసీమ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించండి. ఆ పనులు చేయకుండా రాజధాని వ్యవస్థను విచ్ఛిన్నం చేసి ధ్వంసం చేసి అమరావతిలో ఉన్న రాజధానిని రాయలసీమ వాసులకి తులసిరెడ్డి గారు చెప్పినట్టు దూరం చేసి విశాఖపట్నంలోకి తీసుకెళ్లి పెడితే వికేంద్రీకరణ జరిగిపోతుందా? అభివృద్ధి వచ్చేస్తుందా? మీకేమన్నా బుర్రలు ఉన్నాయా అని అడుగుతున్నా. 500 రోజులుగా ఈరోజు 34,000 ఎకరాల భూములు ఇచ్చి వారసత్వంగా సంక్రమించిన భూమినిచ్చి తమ పిల్లల యొక్క భవిష్యత్తును పరంగపెట్టి రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తే వాళ్ళకు బీదని నెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపునైతే శంకుస్థాపన చేశానే కదా అని పెద్ద మనిషి ఇవాళ నాకే సంబంధం లేదని పిడేలు వాయించుకుంటూ కూర్చుంటాడా ఢిల్లీలో? ఇవాళ మోడీ గారు ఏం చేస్తున్నట్టు? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? మీకేం బాధ్యత లేదా? ఆ బాధ్యతలను గుర్తు చేయడం కోసమే ఇవాళ 500 రోజుల ఉద్యమ పోరాట స్మృతులను గుర్తు చేసుకుంటూ మీరు గనా సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఇవాళ కరోనా ఉండి మీరు బతికిపోతున్నారు. దీని తర్వాత ఉద్యమం ఉధృతం అవుతుంది. ఖబర్దార్. ఆ వార్నింగ్ ఇవ్వడం కోసమే ఈనాడు 500 రోజుల ఉద్యమ పోరాట దినాన్ని నిర్వహించడం జరిగిందని రైట్ నా భావన. రైట్ రైట్ కంటిన్యూ చేద్దాం డిబేట్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. జబ్బులు ఎక్కువ అవుతూ ఉంటే సురక్షను కూడా పెంచడం అవసరం. అందుకే మేము